సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని బీజేపీ పార్టీ బలపర్చిన జడ్పీటీసీ అభ్యర్థి కుడిక్యాల రాములకు మద్దతుగా జిల్లా అధ్యక్షులు రఘోత్తమ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. వట్టిపల్లి గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి కుడిక్యాల రాములకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు పంపితేనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. కానీ సీఎం కేసీఆర్ తామే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకు తిరుగుతున్నారని ప్రజలకు మోసం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి కుడిక్యాల రాములకు మద్దతుగా కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి కుడిక్యాల రాములు, నాయకులు శ్రీనివాస్, సాయిబాబా, పాండు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. రాష్ట్ర సమస్యలు పట్టించుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజు దేశాన్ని వెళ్తాను ముందడు పోతా ఉన్నాడు. ఇందు మూలంగానే అందరు కూడా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎన్నికలు, అధికారము, సీట్లు, జాతకాల మీదనే ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. నిజానికి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు 1000 రూపాయలు పెన్షన్, 2000 రూపాయలు ప్రజలకు అందించింది. అక్కడ 10 లక్షల ఇల్లు కట్టి ప్రజలకు అందించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు, యువకులకు, పెళ్లి వాళ్ళకు కూడా నిరుద్యోగ వృద్ధిస్తామని చెప్పింది. కాలం గడుస్తూ ఉన్న తప్ప కానీ ఎవ్వరికి ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం. ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత అసలు ప్రజల్ని ఓటు అడిగేటందుకు కానీ, ప్రజలు కలిసేటందుకు కానీ ఇవాళ వచ్చినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రజలు కూడా చైతన్యంతో ఆలోచన చేసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి స్థానికంగా ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీలను ప్రాణం పోయాలనేసి ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి రాములు కూడా అందరు కూడా మద్దతు పలికి పువ్వు గుర్తు కోటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించి ఒక ప్రశ్నించే గొంతును నిలబెట్టాలనేసి మీ ద్వారా కోరుతా ఉన్నాను.